ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పాస్కా కాలములో ఐదవ శుక్రవారము పుణిత ఫిలిప్పు యాకోబు అపోస్తుల ఉత్సవము ప్రభువు యాకోబునకు తదుపరి అపోస్తులందరికీ కనబడెను మొదటి పఠనము పుణిత చిన్నప్పగారు కొరంతీయులకు రాసిన మొదటి లేఖ పదహైదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు సోదరులారా నేను బోధించినదియు మీరు గ్రహించినదియు మీ విశ్వాసమునకు మూలాధారముగు సువార్తను గూడ్చి మీకు జ్ఞాపకము చేయ ఎంచుచున్నాను మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకొని ఉంటనే మీరు రక్షింపబడుదురు నేను పొందిన దానిని మీకు మొదట అందించి తిని పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడుగా లేవనెత్తబడెను ఆయన పేతురునకు తదుపరి పన్నెండు మంది అపోసులకును కనబడెను పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో ఐదు వందల మందికి పైగా కనబడెను వారిలో కొందరు మరణించినను పెక్కు మంది జీవించియే ఉన్నారు ఆ పైన యాకోబునకు తదుపరి అపోసులకందరికీ ఆయన కనబడెను అకాలమందు జన్మించినట్లున్నవాడనైనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన వారి సందేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పదునాలుగవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదునాలుగవ వచనము వరకు అందుకు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా మూలమున తప్ప ఎవడును తండ్రి ఎద్దకు రాలేడు మీరు నన్ను ఎరిగి నా తండ్రిని కూడా ఎరిగి ఉందురు ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు మీరు ఆయనను చూచి ఉన్నారు అని పలికెను అప్పుడు ఫిలిప్పు ప్రభు మాకు తండ్రిని చూపుము మాకు అది చాలును అనిను అందుకు ఏసు ఇట్లనెను ఫిలిప్పు నేను ఇంతకాలము మీతో ఉంటిని నన్ను తెలుసుకునలేదా నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు తండ్రిని చూపమని ఎట్లు అడుగుచున్నావు నేను తండ్రి ఎందు తండ్రి నాయందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు కానీ తండ్రి నాయందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు నేను తండ్రి ఎందు ఉన్నాననియు తండ్రి నాయందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు లేనిచు ఈ క్రియలను బట్టినైనను నన్ను విశ్వసింపుడు నేను తండ్రి ఎద్దుకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను తండ్రి కుమారుని ఎందు మహిమపరపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసేదను మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక